అండి, నేను ఆల్రెడీ స్టాల్ బొమ్మ తయారు చేసి చూపించాను కదా. అయితే ఈరోజు స్టాల్ బొమ్మని అది కొంచెం కష్టంగా ఉంటుంది, సులువుగా తయారు చేసే పద్ధతి కూడా చూపిస్తాను. అది కోసుకుంటా అదేంటంటే కొంచెం దూరం నుంచి చూపించాను, కానీ యాక్చువల్గా మీరు అది చూసినప్పుడు కొంచెం జూమ్ చేసి చూసారంటే ఎలా తయారు చేశానన్నది కనిపిస్తుంది. అది ఎడిటింగ్లో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందంటే మనకి తయారు చేయడం వస్తుంది, కానీ మిగతా మీ అంత ఐడియా ఉండదు కదా. యాక్చువల్గా అందుకనే మీకు ఏంటంటే అంత కష్టంగా కూడా కాకుండా సులువుగా తయారు చేసే పద్ధతి ఈరోజు చూపించాలనుకుంటున్నాను. అందుకని మనకి కావాల్సింది స్టాల్ అండి. స్టాల్ ఒక రెండు ప్యాకెట్లు, ఒకటిన్నర ప్యాకెట్ అయినా సరిపోతుంది. ముందుగా రెడీ చేసుకుని ఉంచుకోవాలండి. ఇందులో మీకు రెడ్ కలర్, ఎల్లో కలర్ అలాంటివి దొరికాయనుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ స్టాల్ మనము పేపర్ స్టాల్ వస్తున్నాయి ఇప్పుడు. పేపర్ స్టాల్ ఏమవుతాయంటే ఇది ఇలాగ ఓపెన్ అవ్వ, ఇలా గుచ్చంగానే ఇలా అంటుకుపోయినట్టు అయిపోతాయి. ఇలా ఓపెన్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ పుట్టలాగా రాదనమాట. అందువలన పేపర్ స్టాల్ కన్నా ఈ ప్లాస్టిక్ స్టాలే బాగుంటాయి. అలాగని స్టిక్గా లావుగా ఉన్న వచ్చేస్తున్నాయి, అవి బాగానే ఉంటాయి, కానీ మనం కుట్టడం కానీ వాటిని అణచాల్సిన దగ్గర అణచలేము, ఓపెన్ చేయాల్సిన దగ్గర ఓపెన్ చేయలేము, దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాం. ఇదైతే కరెక్ట్గా నప్పుతుంది. నెక్స్ట్ ఏంటంటే స్టాల్ ఇక్కడ బెండ్ స్టాల్ అని వస్తున్నాయి, ఈ బెండ్ స్టాల్ కూడా తీసుకోకూడదండి. మామూలు ప్లెయిన్ స్టాలే తీసుకోవాలి, అది ప్లాస్టిక్వి. ఈ బెండ్ స్టాల్ వలన మనకి యూజే ఉండదు కదా, బెండ్ దగ్గర అనిపోతూ ఉంటే బొమ్మ క్లారిటీ ఉండదు, అంత అందము రాదు అనమాట. అందుకని చెప్పేసి ఇలాంటివి తీసుకోవాలి స్టాల్. నెక్స్ట్ ఒక బొమ్మ, మ్యాక్సిమం ఒక అందంగా ఉండేలా చూసుకొని తీసుకోండి ఒక బొమ్మని. అలాగే ఇవి అల్పి పిన్స్ అండి. అలాగే సూది దారము ఇదైనా తీసుకోవచ్చు. నైలాన్ థ్రెడ్ అయితే మరీ బెటర్ అండి. అదేంటంటే మనం గట్టిగా లాగి కడతాం కదా నైలాన్ థ్రెడ్ అనుకోండి, తెగదు. అలాగే సిల్క్ కాబట్టి మనం గబలను ఒకసారి వాష్ చేస్తూ ఉన్నా కూడా దుమ్ము దుమ్ములు అంటుకున్నప్పుడు మనకి అది ఏంటంటే నైలాన్ థ్రెడ్ అయితే ఇంకా స్టాండర్డ్గా ఉంటుంది. కాటన్ థ్రెడ్ అయితే కొన్నాటికి మనకి డల్ అయిపోయి అవి చిరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. నైలాన్ థ్రెడ్తో కుట్టుకుందాము. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఇలాంటివి ఉంటే తీసుకోండి. ఎందుకంటే కొంచెం ఈ బొమ్మకి ఎక్కడైనా గుచ్చినప్పుడు మనకి మామూలు గుండు సూదుల కన్నా ఈ గుండు సూదులు అయితే స్టాండర్డ్గా చాలా బాగుంటున్నాయి, అందువలన ఇలాంటివి తీసుకోండి. నెక్స్ట్ ఇది ఫెల్ట్ క్లాత్ అండి. ఫెల్ట్ క్లాత్ లేకపోయినా మామూలు క్లాత్ అయినా తీసుకోవచ్చు. నేను ఎక్కువ సాఫ్ట్ ఐస్ అవి తయారు చేస్తూ ఉంటాను, నాకు 150 టైప్స్ ఆఫ్ సాఫ్ట్ ఐస్ వచ్చండి. ఇంకా ఎక్కువ క్రియేట్ చేసి కూడా తయారు చేయగలను, కానీ అంత అవకాశం ఉంటే చూస్తాను. ఇదేంటంటే సాఫ్ట్ ఐస్ తయారు చేయడానికి ఫెల్ట్ క్లాత్ వాడతారండి. ఈ ఫెల్ట్ క్లాత్ నా దగ్గర ఉన్నది తీసుకున్నాను, ఇది బ్లౌజ్ కుట్టడానికి బొమ్మకి. నెక్స్ట్ గీసుకోవడానికి ఏదైనా ఒక పెన్ను, స్కెచ్ పెన్ లాంటిది, మార్కర్ పెన్ లాంటిది ఒకటి ఉంచుకోండి. సిజర్స్ కూడా కొంచెం మంచిది చూసుకొని ఉంచుకోండి, షార్ప్ది. నెక్స్ట్ నేను ఏంటంటే ఇంకొక స్టాల్ బొమ్మకి నేను పర్ క్లాత్ వాడాను కదా, ఈసారి ఈ స్టాల్ బొమ్మకి నేను లేస్ అండి. నా దగ్గర ఉన్నది కాబట్టి, ఎందుకంటే మ్యాక్సిమం ఇలా బొమ్మలు తయారు చేసినప్పుడు మన దగ్గర ఉన్నవన్నీ వాడిన తర్వాత అప్పుడు మనకి కావాలంటే ఇంకొకటి మనం కొనుక్కొని వాడచ్చు, లేదంటే డబ్బులు వేస్ట్ కదా. అలా డబ్బులు వేస్ట్ చేయకుండా మనం ఈ విధంగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర పర్ క్లాత్ లేకపోవడం లేదు, నేను మోడల్ ఇంకొక రకంగా చూపించాలన్న ఉద్దేశంతో లేస్తో కుడుతున్నాను అనమాట. పర్ క్లాత్తో ఆల్రెడీ మొన్న చేసి చూపించాను కదా, అందువల్ల నేను చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మీకు నేను ఏంటంటే దగ్గర నుంచి నేను ఎలా చేస్తున్నానో క్లియర్గా చూపిస్తాను, చూసి మీరు తయారు చేసుకోండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరింత చాలామందికి రీచ్ అయ్యి, అంటే అవసరమైన వాళ్ళందరికీ రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఒక విధంగా మీరు లైక్ చేయడం వలన ఎవరికో మీరు హెల్ప్ చేసినట్టే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒకళ్ళకి హెల్ప్ చేయడం మంచిదే కదండి. అలాగే నాకు కొంచెం రీచ్ పెరుగుతుందని చిన్న ఆశ అంతే. సో
ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. నేను ఎప్పుడు నా కాన్సెప్ట్ అదే అనమాట, హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఆ కాన్సెప్ట్ తోటే నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఇందులో ఈ ఒక్కటే కాదు, నేను చిట్కాలు స్వయంగా చూసి ఆ చిట్కాలతో బాగున్న వాళ్ళవి అవన్నీ కూడా నేను పెడుతున్నాను. సో ప్లీజ్ ఫాలో మై ఛానల్, థ్యాంక్ యూ. ఇంకా బొమ్మ తయారు చేసే విధానంలోకి వచ్చేద్దామండి. ముందుగా అండి స్ట్రాలు ఒకదానికొకటి కూర్చండి. పైనుంచి 1/2 ఇంచు దూరం పెట్టి కూర్చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా స్ట్రాస్ అన్నీను కలర్ వైజ్గా గుచ్చుకుంటే కలర్ వైజ్గా గుచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆ చివర దారం కొద్దిగా వదిలేసి ముడివేశాను, ఆ దారం కట్టినప్పుడు ఉపయోగపడుతుందండి. అలాగే ఆ ముడివేయడం వలన ఇది టైట్గా లాగి కట్టడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇలాగ నేను ఎన్నంటే మొత్తం 50 స్ట్రాలు గుచ్చాను. 50 స్ట్రాలు గుచ్చి ఒక వరుసలో గుచ్చుకోవాలండి. ఇందులో ఎక్కువ బుష్ రాకపోవచ్చు, కానీ కాస్త యూనిఫామ్గా స్మూత్గా ఉంటుంది. అయితే ఎక్కువ బుష్ రావాలంటే మాత్రం నేను ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాను కదా, ఆ విధంగా తయారు చేస్తే ఎత్తుగా బుష్గా అంటే బుట్ట బొమ్మలా భలే వస్తుంది. ఇదైనా చాలా బాగా వస్తుంది. ఏంటంటే కొంచెం తేలిగ్గా ఉంటుంది అన్నమాట, అంతే, ఇంకేం కాదు. కొంచెం కష్టంగా అనిపించదు, సులువుగా అర్థమయ్యేలాగా ఉంటుంది. మొదట్లో ఎవరైనా తయారు చేసుకోవాలనుకుంటే ముందు ఇలాగ తయారు చేసుకొని ఒక ఐడియా వస్తుంది కాబట్టి, ఆ తర్వాత నేను ఇంకొక వీడియో చేసున్నాను కదా, ఆ లింక్ కింద పెడతాను, అది కూడా చూడండి. అలాగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఆ పైన మనం కుట్టి అదే స్టాల్ అన్నీ పెట్టేసి ముడివేసాం కదా, వేసేసిన తర్వాత కిందను కూడాను ఒకదాని తర్వాత ఒకటి అదే వరుస క్రమంలోని ఒక 1/2 ఇంచ్ దూరంలోని కింద నుంచి ఇలా గుచ్చుకుంటూ వెళ్ళాలండి. అంటే ముందే గుచ్చేసుకుంటే ఏంటంటే తేలిగ్గా అనిపిస్తుంది, పక్క పక్కన గుచ్చుతున్న వాటిలాగా అనిపిస్తుంది అన్నమాట. ఏది మిస్ చేయకుండా ఇలాగ మనం యూనిఫామ్గా గుచ్చేసుకోవచ్చు. చాలా తేలికండి, అసలు ఏమి కష్టమేమి ఉండదు. కొంచెం టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేసి నిదానంగా కుట్టామనుకోండి చాలా నీట్గా, చాలా అంటే లుక్ చాలా బాగుంటుందండి. ఒక ఆర్ట్ కనిపిస్తుంది, ఆ బొమ్మ చూడంగానే మంచి ఆర్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఏం చేసామంటే పైన మనం ముళ్ళేసుకొని ఆల్రెడీ గుచ్చుంచాం కదా, ముందుగా దాన్ని టైట్గా లాక్కోండి. లాక్కొని కాళ్ళ పైన ఆ బూట్లు ఉన్నాయి కదా, పైకి కరెక్ట్గా వచ్చేలాగా గట్టిగా ముడివేసి కట్టేసేయండి. మీకు ఏమైనా జారుతుంది అని అనిపిస్తే గుండు సూదితో అంటే ఈ స్ట్రా ఉంది కదా, స్ట్రాని కాలుతోటి కాలు దగ్గర గుచ్చాలన్నమాట. గుచ్చితే అలా స్టాండర్డ్గా ఉండిపోద్ది, కానీ ఇదే అవసరం లేదండి, కరెక్ట్గా స్టాండర్డ్గా ఉండిపోయింది అది. అలాగా బాగా నప్పింది కదా. ఇప్పుడు కింద పైన టైట్గా లాగి కట్టాము, ఇది టైట్గా లాక్కూడదండి. కిందని కొంచెం లూజ్ లూజ్గా స్ట్రాలు వదిలేసి చక్కగా ముడివేసేసేయండి. చూసారు కదా, ఈ విధంగా ముడివేసేసేయండి. చిన్న లూజ్గా వదిలేస్తే అది బుష్లా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కింద పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పై దానికోసం మళ్ళీ మనం స్ట్రాలు ఇందాకల కింద దానికోసం ఎలా గుచ్చుకున్నామో అలాగే గుచ్చుకోవాలన్నమాట. ఈసారి మనం ఏంటంటే 100 స్ట్రాలు గుచ్చాలి. నేను ఏం చేస్తున్నానంటే కలర్ వైజ్గా రెండేసి కలిపి ఒక కలరు, రెండు మళ్ళీ ఇంకొక కలరు, ఇవి మల్టీ కలర్స్ కాబట్టి ఈ విధంగా. అదే ఏకండి కలర్ అయితే గొడవ లేదండి, అలా ఎలాగ గుచ్చుకుంటూ వెళ్ళచ్చు. ఇందులో మీకు అవకాశం ఉంటే రెడ్ కలర్ తీసుకోండి, రెడ్ కలర్ కానీ యెల్లో కలర్ స్ట్రాస్ తీసుకున్నా చాలా కలర్ఫుల్గా వస్తాయి. డార్క్ కలర్స్ అయితే ఇంకా బ్రైట్గా కనిపిస్తాయి అన్నమాట. అలాగే మల్టీ కలర్స్ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మనం మొత్తం
వంద స్ట్రాలకు వచ్చేయచ్చు. నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఇలాంటివి నేర్చుకోవాలన్న ఆశ ఉన్న ఎంతోమందికి యూట్యూబ్ అందిస్తుంది అన్నమాట, ఇంకా నేర్చుకుంటారు వీళ్ళు అని ఒక సపోర్ట్ ఇస్తుంది. దానివలన అందరికీ అంటే తెలియాలి కదా, ఈ బొమ్మ నచ్చింది అని అందరికీ తెలియాలంటే మీరు లైక్ చేయాలన్నమాట. లైక్ చేస్తే అందరికీ అందుతుంది. అందే కొద్దీ దీని అవసరం ఉన్నవాళ్ళు చూసే అవకాశం ఉంటుందన్నమాట. సో ప్లీజ్ లైక్ మై ఛానల్ అండి. భలే వస్తుంది కదా, అందులోనే కలర్ఫుల్గా ఉన్నది. నేను యూనిఫామ్గా పెట్టాను కలర్స్ కూడాను. ఇప్పుడు పై వరుస అయిపోయింది కదా, పై వరుసని ఫుల్గా టైట్ చేసేసేయండి. టైట్ చేసేసి ముందే కట్టేద్దామండి, కిందది కొట్టక్కర్లేదు ముందుగాను. ఎందుకంటే మనం కిందది కాస్త మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి కుట్టక్కర్లేదు. ఫస్ట్ మనం కట్టింది అలా కాదు కదా, కిందనే కాబట్టి దాన్ని కుట్టేసుకుంటే ముందే సులువుగా ఉంటుంది. టైట్గా లాగి కట్టేసి దారం కట్ చేసేసేయండి. గట్టిగా మూడు ముడులు వేసాక దారం కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత కిందన ఈ విధంగా ఒకదానికి ఒకటి ఒకదానికొకటి చూసుకుంటూ మనం ఎక్కడా స్ట్రా వదిలేయకూడదండి. వదిలేసామంటే ఆ బొమ్మ తాలూకా అంటే ఉగ్గు ఎగుడు దిగుడులా వచ్చేస్తుంది. చూసారు కదా ఒకదాని పక్కన ఒకటి ఎలా కుడుతున్నాను సూదితోటి. దీనికి నైలాన్ థ్రెడ్డే వాడడానికి ట్రై చేయండి, కాటన్ థ్రెడ్ కన్నాను. ఎందుకంటే స్టిఫ్గా లాగి కడుతుంటాం కదా, అలాంటప్పుడు తెగిపోకుండా ఉంటుంది. అలాగే మనం ఎప్పుడైనా మాసిపోయి ఇలా వాష్ చేసేసుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. కాటన్ థ్రెడ్ ఏంటంటే కొన్నాళ్ళకి బలం తగ్గిపోతుంది కదా, దానివలన కొంచెం తొందరగా అంటే బొమ్మ ఊడిపోవడము అలాంటివన్నీ అయ్యే అవకాశాలు ఉంటాయి. నైలాన్ థ్రెడ్ అయితే స్ట్రాంగ్గా చలనాల వరకు ఉంటుందండి. నేను ఇంకా సాఫ్ట్ ఐస్ కూడా చేసున్నానండి, ఏంటంటే కుందేలు బొమ్మని తాబేలు బొమ్మని. అలాగే ఇలాగా అమ్మాయి బొమ్మ కూడా ఒకటి చేసి, అమ్మాయి ఏంటంటే మోడ్రన్ గర్ల్ అన్నమాట, అలాగా చేసున్నాను. అది కూడా చూడండి, చూసారు కదా కిందని మొత్తం కుట్టేసిన తర్వాత ముడి వేసేసాను. ముడి వేసేసి శుభ్రంగా ఇదేంటంటే లూజ్ లూజ్గా వదిలేయాలండి కొంచెం, అప్పుడు బుష్లా వస్తుంది. బాగుంది కదా బొమ్మ. దీనికి ఇంకొంచెం డెకరేషన్, నా దగ్గర లేస్ ఉందండి, ఆ లేస్ దీనికి పెట్టి కుట్టేస్తున్నాను. ఆ కింద వరుస కుట్టేయాలండి. ముందేంటంటే కింద నుంచి పైకి తీస్తాము, పైకి తీసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి కిందకి మీదకి తీస్తే మీరు కొంచెం అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు మా దగ్గర మంచి గమ్ ఉందండి, గమ్ముతో అంటించుకుంటామన్నా అంటించుకోవచ్చండి. ఇప్పుడు గన్న గమ్ములు అవి వస్తున్నాయి కదా, అలాగా కూడా అంటించుకోవచ్చు. స్టిఫ్గా ఉంటుంది అంటే నేనేంటంటే ఈ దారంతో గట్టిగా ఉంటుంది కాబట్టి దారంతో కుట్టేస్తున్నాను. ఈ విధంగా కిందను కూడా కుట్టేసుకున్నాక పైన కూడా కుట్టేసేయాలండి. సేమ్ ఇలాగే లేసి పెట్టేసి ఇప్పుడు ఏంటంటే మీకు ఒక బొమ్మ చెప్పాను కదా ఇలాగ మోడ్రన్ బొమ్మ అని. ఆ బొమ్మ ఎలా ఉంటుందో తెలుసండి, పామరేనియన్ డాగ్ని పట్టుకొని ఉంటుంది అన్నమాట. అది కూడా మీకు కింద లింక్ పెడతాను, అందులో కూడా చూడండి, చాలా బాగుంటుంది ఆ బొమ్మ కూడాను. పప్పీ తయారు చేయడము చెప్పాను, అందులోని ఈ డాల్ తయారు చేయడం కూడా చెప్పాను. సో తప్పకుండా చూడండి. అలాగే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి నేర్పించడం అది చెప్పాను. అయితే ఈ ఫ్యూచర్లో ఇంకా నేను చాలా క్లియర్గా చెప్తాను, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియోలాగా చెప్తాను, ప్రతీదీ నేర్పిస్తానండి. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఒకటే కాదు, అన్ని వర్క్లు హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మిషన్ ఎంబ్రాయిడరీ, అలాగే చాలా అంటే వేస్ట్ క్లాతులతోటి రకరకాలు తయారు చేయడము, ముఖ్యంగా డోర్ మ్యాట్ల్లో రకాలు తయారు చేయడము అన్నీ నేర్పిస్తాను. తప్పకుండా నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. చూసారు కదా లాస్ట్ వరకు కుట్టేశాను.
కుట్టించిన తర్వాత ముడి వేసేసుకోండి. చూసారు కదా ఇంతవరకు. ఇప్పుడు ఏంటంటే నేను బ్లౌజ్ కోసం అండి, ఈ బ్లౌజ్కి మనం ఫెల్ట్ క్లాత్ తీసుకున్నాము. ఫెల్ట్ క్లాత్ అంటే ఇంకా అంచులయ్యి ఊడిపోవడం అదేం ఉండదు, అలా కుట్టేసేయవచ్చు, అలా ఫిక్స్ చేసేయవచ్చు, కుట్టడం కూడా అక్కర్లేదు. చూసారు కదా సన్నగా పొడవగా వెడల్పుకి తీసుకున్నాను, మధ్యలో చిన్న హోల్ చేశాను డైమండ్ షేప్లోనే చేసేసి అదిగోండి పైనుంచి దించేసాను. అంతే దానిపైన పెట్టేశాను, అంతేనండి. దాని చుట్టూ లేస్ పెట్టేసి అల్పిపిన్తో పెట్టేశామంటే ఇంకా బ్లౌజ్ రెడీ అయిపోయినట్టేనండి. దానికోసం ఎక్స్ట్రా డెకరేషన్లు ఏం చేయక్కర్లేదు. అయితే ఏంటంటే బ్లౌజ్ ముందు కొంచెం అందం ఉండాలి కాబట్టి నేను బటన్ పెడతా అన్నమాట. ఇక్కడ ఏంటంటే హ్యాండ్కి నా దగ్గర ఏదో చిన్న వైర్ లాంటిది ఉంది, అది పెట్టేశాను. ఇదేంటంటే అల్పిపిండితోటి బటన్ అక్కడ సెట్ చేశాను అన్నమాట. ఇప్పుడు టోపీ కోసం అండి, ఒక స్ట్రాని 4 పీసెస్ కింద కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక ఒకదాని తర్వాత ఒకటి ఇలాగా ఇందాక మనం ఎలా స్ట్రాలు గుచ్చామో అలాగ పైన ఎడ్జ్ దగ్గర ఒక 1/2 సెంటీమీటర్ లేదంటే 1/4 ఇంచ్ దూరంలోనే సూది దారం పెట్టి కొంచెం నైలాన్ దారమే తీసుకోండి, ఎందుకంటే గట్టిగా లాగి కడతాం కదా, అందువలన కాటన్ దారం అయితే తెగిపోయే అవకాశాలు ఉంటాయి. తీసుకొని దాంతో గట్టిగా ముడి వేసేసామనుకోండి చక్కగా వస్తుంది. అమ్మాయికి బొమ్మ కూడా భలే సెట్ అయిందండి. అమ్మాయి బొమ్మ హెయిర్ చూసారు ఎంత ఉందో పొడవగాను, చాలా బాగుంది అసలు. కాకపోతే కళ్ళే చైనీసు జపానీసు తయారు చేసినవో, మొత్తానికి కళ్ళు మాత్రం కొంచెం ఎడ్జిల్లో పైకి ఇలా వచ్చేసాయి అన్నమాట. ఇదేంటంటే టోపీ చూసారు కదా కట్టేసి, ఆ చివార్లు ఉన్నాయి కదా, చివార్ని మళ్ళీ సూది దారం పెట్టి శుభ్రంగా లాగి కుట్టండి, అంటే ఒకదాని తర్వాత ఒకటి కుట్టండి. ఈసారి మాత్రం మధ్యలో అది మనం గట్టిగా లాగేసరికి దగ్గరికి వచ్చేసాయి కదా, ఈసారి మాత్రం గట్టిగా లాగకూడదండి, లూజ్ లూజ్గా వదిలేసేయాలి. లూజ్ లూజ్గా వదిలేసి అప్పుడు ముడి వేయాలి ఈ చివర అయితే మాత్రం. వేసేసి ఇంకా దానికి కూడా లేసి పెట్టామనుకోండి, కింద బొమ్మకులాగే దానికి ఒక పద్ధతిలా అనిపిస్తుంది, ఒకే యూనిఫామ్లా అనిపిస్తుంది, అందం వస్తుంది. లేసి పెట్టేసి కుట్టేసేయండి పైవైపు, ప్లస్ వెనక్కి తిప్పి వెనక వైపు కూడా కుట్టాలన్నమాట. అయితే ఇప్పుడు పైవైపు కుట్టిన తర్వాత పైన ఆ దారాలు అవి కనిపిస్తున్నాయి కదా, అది కనిపించకుండా చిన్న ఫెల్ట్ ముక్క తీసుకున్నాను రౌండ్గాను, తీసుకొని దానిపైన పెట్టి చిన్నది ఇలా కుట్టేసామనుకోండి, మనకి అక్కడ దారాలు కనిపించి చూడడానికి కూడా చాలా అందంగా అనిపిస్తుంది అన్నమాట. ఇవన్నీ మీరు అవసరమైతే గమ్మతో కూడా అంటించుకోవచ్చండి, నాకైతే దారంతో అలవాటు అయిపోయింది, అందుకని దారంతో మీకు కుట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆ టోపీ పెట్టాక ఈ వెనక వైపు ఉన్న దారాలు కనిపిస్తాయి కదండి, చూడడానికి అంత అందం ఉండదు, అందుకని అటువైపు కూడా కుట్టేసుకున్నామన్నమాట. లేసి పెట్టి కుట్టేసిన తర్వాత టోపీ పెట్టి పిన్నెలతోటి గుచ్చేసామంటే టోపీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ కోసం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు అంటే 1.5 ఇంచ్ ముక్కలండి స్ట్రాలు. ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ దానిలాగే కొంచెం ఎక్కించేసేయండి. నేనైతే ఎక్కువ ఏం అవసరం లేదండి, 5, 6, 8 ముక్కలు అలా ఎక్కించేసి గట్టిగా కట్టేసేయండి. కట్టేసిన తర్వాత అదిగోండి ఆ విధంగా కట్టేసి తర్వాత లెవెల్గా ఒక రౌండ్గా 1/2 రౌండ్ లాగా కట్ చేసుకోండి.
ఇలాగ నేను స్ట్రాని సగం ముక్క తీసుకున్నానండి. వేరే కలర్ తీసుకొని ఆ రెండిటి ఆ చివర గొట్టంలోకి ఈ చివరి గొట్టంలోకి ఎక్కిచ్చేసి కొంచెం స్టిఫ్గా అలా ఉంచాను, అంటే బ్యాగ్ షేప్ రావడం కోసం. పైవైపు నేను చేశానంటే మిగిలిన ముక్క ఉంది కదా ఆ స్ట్రా ముక్క, అలాగా ఈ సైడ్కి కలిపి కుట్టాను, ఈ సైడ్కి కూడా కలిపి కుట్టాను. గమనించండి ఎలా కుట్టాను. నెక్స్ట్ ఫెల్ట్ చిన్న ముక్క తీసుకున్నానండి, డైమండ్ షేప్లో తీసుకుని దాన్ని గమ్మంటించి దానిపైన పెట్టాను. అంతేనండి, హ్యాండ్ బ్యాగ్ రెడీ అయిపోయినట్టే. షో కోసమే కదా హ్యాండ్ బ్యాగ్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదములండి.